అమ్మఒడి పడతదని గ్యారెంటీ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే రేషన్ కార్డులో కొంచెం తప్పు ఉందని పడలేదు. ఇయర్ మాత్రం ఖచ్చితంగా పడిద్ది, ఎందుకంటే ఎలిజిబుల్ లిస్ట్లో ఉంది నా నేము. అందుకని పడిద్దని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఫైవ్ ఇయర్స్ అయితే ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అక్కడ బాగా చెప్పేవారు కాదు. ఇప్పుడు మా అక్క ద్వారా తెలిసింది గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారని. అందుకని లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడైతే చాలా బాగా చెప్తున్నారు. టీచర్స్ ఎవరు మమ్మల్ని తిట్టకుండా కట్టుకుంటూ చెప్తున్నారు. మాకు మాత్రం మంచిగా చదువుకునేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు, వ్యాసరచన పోటీల్లాగా. వాటిలో కూడా మేము గిఫ్ట్స్ సాధించేటట్టు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. లాస్ట్ ఇయర్ అయితే నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో తెలుగు వ్యాసరచన పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. అది ఇక్కడ ఉన్న టీచర్స్ ప్రోత్సాహం వల్ల నేను అది గెలుచుకున్నాను. మరి టీచర్స్ అయితే మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా అలాగే గోరుముద్ద పథకంలో కూడా మాకు మంచిగా భోజనం పెడుతున్నారు. ప్రతి ఇక లాక్డౌన్లో అయితే ప్రతి నెలలో కూడా ఎగ్స్ అండ్ చిక్కీ ఇంకా రైస్ ఇచ్చారు. వాటి వల్ల మేము పౌష్టికాహారం పొందుకొని రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి జగన్ మావయ్యలా చేశారు. ఇంకా అలాగే బెంచెస్, క్లాస్ రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కొత్త కొత్తవి కూడా పెడుతున్నారు. అందును బట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పట్టించుకున్నారు వెంటనే. మా పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తున్నారు ఇక్కడ ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇవి ఉంటే వేస్తున్నారు, లేకపోతే ఇంటి దగ్గర పంపిస్తున్నారు. చాలా నీట్గా ఉంటున్నాయి. రోజు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన వెంటనే క్లీన్ చేస్తున్నారు. అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా సోప్స్ పెడుతున్నారు. చాలా నీట్గా ఉంటున్నాయి. లెసన్స్ చాలా బాగా చెప్తున్నారు. మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇంగ్లీష్లో కాకుండా మాకు ఇంగ్లీష్లోనే చెప్తున్నారు, తెలుగులోనే చెప్తున్నారు అర్థమయ్యేలాగా. ఇంగ్లీష్ మీరు చాలా బాగుంది. ఎందుకంటే ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్, అది మాకు ఉపయోగపడే లాంగ్వేజ్. అది మాకు నేర్పిస్తున్నారు, చాలా బాగుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.